శ్రీమాత్రే నమ జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2023 సంవత్సరం డిసెంబర్ నెలలో సింహరాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సింహరాశి వారికి ఒక విధంగా డిసెంబర్ నెల చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా రాశ్యాధిపతిగా ఉన్నటువంటి రవి చతుర్థ స్థానంలో భాగ్యాధిపతితో కలిసి ఉండడం జరిగింది. ఒక విధంగా చతుర్థ భావానికి సంబంధించిన ఫలితాలు జాతకునికి అనుకూలంగా రావడం జరుగుతుంది. అంటే చతుర్థ భావం అంటే స్థిరాస్తులు, అలాగే గృహానికి సంబంధించిన విషయాలు, విద్యా సంబంధించిన విషయాలు, వృత్తిలో అభివృద్ధికి సంబంధించిన విషయాలు, జాతకుని యొక్క ఆలోచన విధానం ఇవన్నీ కూడా దాంట్లో ఉంటాయి. అంటే ఎప్పుడైతే రాష్ట్రాధిపతి భాగ్యాధిపతితో కలిసేయడం కంపల్సరీగా మనం చేసినటువంటి పనులకి అదృష్టం కలిసి వస్తూ ఉంటుంది. భాగ్యాధిపతి మరి 4వ స్థానంలో ఉన్నప్పుడు తండ్రి గారి ద్వారా కానీ ప్రభుత్వ మూలకంగా కానీ మనకి స్థిరాస్తులు కానీ గృహం కానీ ఏర్పడే అవకాశం ఉంటుంది. అది వారసత్వంగా రావచ్చు, లేదంటే ప్రభుత్వం వారి ద్వారా మనకు అనుకూలంగా ఏదైనా ఆస్తి సంక్రమించవచ్చు, గిఫ్ట్గా రావచ్చు. అలాగే అక్కడ రవి ఒక విధంగా ఇక్కడ లగ్నాధిపతి అవుతూ మరి ప్రభుత్వ సంబంధించినటువంటి ప్లానెట్ అవ్వడం వల్ల ప్రభుత్వ సహకారంతో కంప్లీట్గా స్థిరాస్తిపై ఉన్నటువంటి సమస్యలు తొలగుతాయి, ఆస్తి ఎక్వైర్ చేసుకుంటారు, పెద్దల ద్వారా మీకు అంటే తాతగారు సంబంధించిన ఆస్తి మీకు రావడం లభిస్తుంది. సో ఏదైనా ఒక ఎసెట్ మీకు ఈ నెలలో సమకూరే అవకాశం ఉంది. ఇక భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురువు మరి ఎటువంటి పాపగ్రహాల ప్రభావం లేకుండా సంపూర్ణంగా మీకు భాగ్యస్థానంలో ఉంటూ రాశి మీద తన పంచమ దృష్టి వీక్షించడం వల్ల జాతకుని యొక్క ఆలోచన విధానం, నడవడిక, అలవాట్లు చాలా అనుకూలంగా ఉంటాయి. అలాగే సాంప్రదాయంగా ఉంటూ సాంప్రదాయాల్ని పెద్దల్ని గౌరవించే విషయంలో చాలా నియమంగా ఉంటారు. ముఖ్యంగా చిన్న చిన్న బలహీనతల నుండి, చెడు వ్యసనాల నుంచి జాతకుడు బయటపడి కొత్త జీవన మార్గాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఒక దైవిక సంబంధించినటువంటి లక్షణాలు జాతకుడికి కనబడుతూ ఉంటాయి. సో అలాగే మరి ముఖ్యంగా శని సప్తమ దృష్టితో లగ్నాన్ని అంటే రాశిని వీక్షిస్తున్నారు. అంటే చంద్రుడు సింహరాశిలో ఉండగా మీరు జన్మిస్తారు, సప్తమంలో శని వృత్తికారకుడిన శని సప్తంలో ఉండి రాశిని వీక్షిస్తుంటాడు. అంటే వృత్తిరీత్యా ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి రావడం కానీ, వృత్తిలో మార్పు సంబంధించిన విషయాలు ఏమైనా వృత్తిలో చేంజెస్ రావడం కానీ, మీరు చేంజ్ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. అంటే సప్తమ భావం కూడా దశమాతు దశమ అవడం వల్ల వృత్తి మీద ఖచ్చితంగా సప్తమ భావ ప్రభావం ఉంటుంది. సో సప్తమ భావంలో ఉన్నటువంటి శని చంద్రుడితో కలిసినప్పుడు ఆటోమొబైల్స్ రంగం, తిరుగుతూ చేసే ఉద్యోగాలు, వృత్తిలో ట్రాన్స్ఫర్లు, విదేశ ప్రయాణాలు రావడం జరుగుతుంటుంది. అయితే మాతృ సంబంధించిన విషయంలో అంటే చతుర్థం భావంలో సంబంధించిన విషయాల్లో తల్లిగారికి కొంత అనారోగ్య సమస్యలు రావడం కానీ, లేదంటే వారితో అభిప్రాయ భేదాలు రావడం కానీ జరిగే అవకాశం ఉంది. అయితే జాతకుడు శని ఎప్పుడైతే రాశిని చూస్తున్నాడో ప్రతి పని పోస్ట్పోన్ చేస్తూ ఉంటాడు, తర్వాత చేద్దామనే ఆలోచనతో కొన్ని మంచి అవకాశాలు కూడా వదులుకోవడం జరుగుతుంటుంది. దాన్ని సాధ్యమైనంత వరకు అధిగమించడం మంచిది. దాని తర్వాత అష్టమంలో రాహుగ్రహ ప్రభావం, ద్వితీయంలో కేతుగ్రహ ప్రభావం, ఇవి జాతకుడికి కొంత అసహనాన్ని, ఇబ్బందిని, అవమానాన్ని కలిగించే అవకాశం ఉంది. ముఖ్యంగా కుటుంబ స్థానంలో కేతు వచ్చినప్పుడు కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు రావడం జరుగుతుంటుంది. జాతకుడు కూడా ఉన్నది ఉన్నట్టు యథార్థంగా మాట్లాడడం వల్ల కుటుంబ సభ్యుల యొక్క మనోభావాలు హర్ట్ అయ్యే అవకాశం ఉంది. ఆర్థిక సంబంధించిన విషయాల్లో దాచుకున్న ధనం ఖర్చు అవ్వడం జరుగుతుంటుంది. అయితే కేతువు ధార్మిక కార్యక్రమాలకి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకి కారణమవుతుంటాడు కాబట్టి ఎక్కువగా కుటుంబంలో ఏదైనా పుణ్య కార్యక్రమాలు, దైవ సంబంధించిన కార్యక్రమాలు, అలాగే పెద్దలకు పెట్టవలసిన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అయితే కుటుంబంలో కొంతమంది అంటే ఎవరికన్నా కుటుంబంలో పిల్లలకో ఇంకోరికో వేరే అవకాశాలు రావడం వల్ల, వివాహం రావడం వల్ల కుటుంబం కూడా స్ప్లిట్ అవ్వడం, అలాగే కుటుంబ సభ్యులకు వేరే అవకాశాల వల్ల కుటుంబం విడిచి వెళ్ళడం కూడా కొన్ని సందర్భాల్లో జరిగే అవకాశాలు కూడా గోచరిస్తూ ఉంటాయి. అయితే అష్టమంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం గతంలో చేసిన పొరపాట్లకి ఇప్పుడు పనిష్మెంట్ రావడం జరుగుతుంటుంది. ఎప్పుడో మర్చిపోయిన విషయాలు మళ్ళీ జ్ఞాపకం వచ్చి
మనో సంబంధించి మానసిక సంబంధించిన ఇబ్బందులు రావడం జరుగుతుంటది. మీరు రహస్యంగా ఎవరికి తెలియకుండా దాచాలనుకున్న విషయం 10 మందికి తెలిసి అది యొక్క మీ యొక్క గౌరవానికి భంగం కలిగే సూచనలు పెడుతుంటాయి. రహస్యంగా రహస్య కార్యకలాపాల్లో పాల్గొనడం, కొత్త అలవాట్లు రావడం లాంటివి జరుగుతుంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి గురువు భాగ్యంలో ఉండడం వల్ల ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ఎటువంటి చెడు ఆలోచనలు రాకుండా కాపాడుతూ ఉంటాడు. బయట అష్టమంలో ఉన్నటువంటి రాహు దీనికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంటాడు. అంటే భాగ్యానికి వ్యయం అష్టమం కాబట్టి అక్కడ రాహు ఉండడం వల్ల గురువిచ్చే మంచి ఫలితాన్ని, నిజాయితీని పాడు చేసే ప్రయత్నం చేసి కల్మషం చేస్తూ ఉంటూ జాతకుడిని క్యారెక్టర్ విషయంలో పాడు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. గురువు మంచి చేసే ప్రయత్నం చేస్తుంటాడు. కానీ గురువుకు 12లో రాహు ఉండడం వల్ల మరి రాహు కూడా గురువు యొక్క స్థానంలో ఉండడం వల్ల జాతకుడు ఏమాత్రం బలహీనతలకు లొంగకుండా, ఎటువంటి వ్యసనాల వైపు మెదలకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇది ముఖ్యంగా ఈ రాహు యొక్క ప్రభావం విద్యార్థుల మీద, అంటే 25-26 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లల మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి విద్యార్థులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండడం, మరీ చిన్న వయసు వారి మీద తల్లిదండ్రుల యొక్క ఆజమాయిషి తప్పనిసరిగా ఉండడం జరుగుతుంటుంది. సాధారణంగా సింహరాశి వారు పొగడ్తలకి లొంగిపోతుంటారు. వాళ్ళ మీద అజమాయిషి చేస్తే సాధారణంగా ఎవరికి నచ్చదు. ఆ కారణం వల్ల ఏంటంటే కొంత వ్యతిరేకించే స్వభావాన్ని కలిగి ఉంటారు. కాబట్టి వాళ్ళకి మంచిగానే చెప్పడం మంచిది. బట్ ఏదన్నా రాహుకేతువులకి రాశి వారికి అంత అనుకూలంగా లేకపోవడం, శని భగవాను కొంత ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. అయితే మరి శుక్రుడు 3వ స్థానంలో, దశమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు 3వ స్థానంలో స్వక్షేత్రంలో ఉండడం వల్ల వృత్తిలో మార్పుకి కొంతవరకు సహకరిస్తూ ఉంటారు. అలాగే స్నేహితులు ప్రభావం, అంటే స్నేహితులు అంటే 3వ స్థానం శుక్రుడు కాబట్టి చిన్ననాటి స్నేహితులు కానీ, అధికార హోదా కలిగిన ఉన్నటువంటి స్త్రీలు కానీ మీకు సహకరించే అవకాశం ఉంది. ఇది కళారంగంలో ఉన్న వాళ్ళకి, సినిమా టీవీ యూట్యూబ్ మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. మంచి నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు మీకు సహకరించడం వల్ల వృత్తిలో వారితో పాటు మీకు కూడా నైపుణ్యం పెరిగి మంచి నేమ్ అండ్ ఫేమ్, పాపులారిటీ వచ్చే అవకాశం ఉంది. అలాగే కొత్త విద్యలు నేర్చుకోవడం కానీ, కొత్తగా మీ టాలెంట్ను ఉపయోగించుకోవడం కానీ జరుగుతుంటుంది. ఇది మిమిక్రీ ఆర్టిస్టులకి, నటులకి, డ్యాన్సర్లకు కూడా, మ్యూజిక్ డైరెక్టర్లకు కూడా అనుకూలంగా ఉంటుంది. శుక్రుడు యొక్క 3వ భావస్థితి, కొత్త కొత్త విషయాలు ఇంప్లిమెంట్ చేస్తూ కొత్తగా ఏదన్నా ప్రవేశపెట్టే ప్రయత్నంలో మీరు సఫలీకృతమై నెగ్గే అవకాశం ఉంది. ఇక చతుర్థ భావం పక్కన పెట్టుకుంటే పంచమంలో బుధుడు, ఇది చాలా క్రియేటివిటీని, మంచి ఆలోచన విధానాన్ని, సమయస్ఫూర్తిని ఇస్తూ ఉంటాడు. సో ఏదన్నా విషయాన్ని సొంతంగా తెలివితేటలతో ఆలోచించి కొత్తగా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఇది ఉన్నత విద్య అవకాశాలు, ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. జ్ఞాపక శక్తి ముఖ్యంగా పెరుగుతుంటుంది. సమయానికి జ్ఞాపకం రావడం వల్ల, చదివింది గుర్తు రావడం వల్ల ఇది విద్యార్థులకి చాలా బాగా అనుకూలించే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ సింహరాశి వారికి గురుబలం చాలా అనుకూలంగా ఉన్నది. అలాగే మరి కుజ రవి మొత్తం మీద ఈ 3 త్రికోణాధిపతులు చాలా బలంగా ఉండడం వల్ల అదృష్టపరంగా అనుకూలంగా ఉన్నది. బట్ ఒక్క అష్టమంలో ఉన్నటువంటి రాహు అపకీర్తి పాలు చేసే ప్రయత్నం చేస్తుంటాడు. కావున రాహుగ్రహ అనుగ్రహం కోసం కనకదుర్గ అమ్మవారి ఆరాధన, దుర్గా అష్టోత్తరం చదువుకోవడం, వీలున్నంత వరకు దగ్గరలో ఉన్నటువంటి శక్తి క్షేత్రాలను సందర్శించడం, దాని తర్వాత యాసిడ్గా సింహరాశి వారు ప్రతిరోజు సూర్యనమస్కారం చేసుకొని ఆదిత్యోదయ పారాయణ వల్ల, ఆదివారం నియమంగా ఉండడం వల్ల ఎంతటి సమస్య అయినా సులువుగా సాల్వ్ చేసుకొని విజయం వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది. సో అలాగే ఇది మన ఈ గోచారం అన్నది సాధారణంగా మనం వ్యక్తిగత జాతకం కాకుండా మీకు ఉన్నటువంటి, కేవలం మీ జాతకంలో మీరు పుట్టిన ఉన్నప్పుడు ఉన్నటువంటి చంద్రుడిని బేస్ చేసుకొని మనం గోచారం చెప్పడం జరుగుతుంది. అలాగే చంద్రుడితో పాటు చాలామందికి కేవలం రాశి తెలుస్తుంది తప్ప లగ్నం అనేది తెలియదు. కొంతమందికి ఆటోమేటిక్గా మేషలగ్నం వారికి కూడా మనం చెప్పినటువంటి ఫలితాలు కొంతవరకు మాత్రమే వర్తిస్తాయి. అంటే గోచారం ఎంతవరకు మనకి జాతక చక్రంలో ఒక ఫలితం ఉన్నది, అంటే మీకు ప్రభుత్వ ఉద్యోగం ఉందని మీ జాతకంలో రాసి ఉంది, లేదా మీ క్రీడారంగంలో విజయం సాధిస్తారని రాసి ఉంటే, అప్పుడు మాత్రమే ఈ గోచారం మీకు సపోర్ట్ చేస్తుంది తప్ప మీ జన్మ జాతకంలో జాతక పీఠిక మీద ఇటువంటి యోగాలు లేవనుకుందాం. వివాహం అవ్వచ్చు, సంతానం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, ఏదన్నా జాతక చక్రంలో ఉన్నటువంటి ఫలితాలు మాత్రమే గోచారరీత్యా గ్రహాలు మారినప్పుడు ఆ ఫలితాలు మీకు ఇవ్వడం జరుగుతుంది. కేవలం చంద్రలగ్నాథు గురువు సప్తంలోకి వచ్చేటప్పుడు పెళ్ళి అవుతుంది,
ఐదో స్థానంలో గురు వచ్చాడు సంతానం కలుగుతారు, దశమలోకి గురు వచ్చాడు ఉద్యోగం వస్తుంది. ఇలా అనుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా గోచారీత్యా గురువు ప్రతి సంవత్సరం మారి ఒక భావనలోకి వస్తూ ఉంటాడు. అందువల్ల ఎవరికి కూడా ఎటువంటి కష్టాలు ఇబ్బందులు లేకుండా నడుస్తూ ఉంటుంది. సో అందువల్ల ఎంతసేపు కూడా జన్మజాతకం ఇంపార్టెంటు. ఆ జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల స్థితిగతులను బట్టి ఉన్న యోగాలను బట్టి మీకు గోచారం సపోర్ట్ చేస్తుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టేటప్పుడు అందులో వివాహం, ఉద్యోగం, అలాగే ఏదైనా వ్యాపారం ప్రారంభించే ముందు లేదా మనం గృహయోగం ఉందా లేదా ఇలాంటి విషయాలు తెలుసుకున్నప్పుడు మీకు నమ్మకమైనటువంటి జ్యోతిష్కులను చూపించుకోవడం, వారి సలహాలు సంప్రదింపులు చేసుకొని కూడా మనం దాన్ని జాతకాన్ని పరిశీలించుకోవాలి. జాతకంలో యోగం ఉన్నా కూడా దాని దశలు కూడా అనుకూలంగా రావాలి. అటు ఒకటికి మంచి శుక్రమాదశ ఉంటుంది, ఆ శుక్రుడు ఖచ్చితంగా నాలుగో స్థానంలో మంచి ఉచ్చులో బలంగా ఉంటాడు. అంటే మంచి వాహన యోగం, గృహయోగం అన్నీ జరుగుతాయి. కానీ మరి ఆ శుక్రమాదశ రావాలి కదా, ఆ శుక్రుడు ఎప్పుడో జీవిత చివరి భాగంలో వచ్చినా ఫలితం ఉండదు, అలాగే ప్రారంభంలో చిన్నప్పుడు పోయినా ఫలితం ఉండదు. సో అందువల్ల దశలను బట్టి ఆ దశలకి గోచారం సపోర్ట్ చేయబట్టి మీ యొక్క జాతక విశ్లేషణ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు తెలిసిన వారికి, బాగా సబ్జెక్టులో అనుభవం ఉన్న వాళ్ళకి మీ యొక్క జన్మజాతకాన్ని కూడా చూపించుకొని అందులో ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా కొంత ప్రయత్నం చేసి లేదా విదేశం కోసం వెళ్తాం. జన్మజాతకంలో లేనప్పుడు గోచారంలో సపోర్ట్ చేయడానికి ఏం ఉపయోగం? ఎన్నిసార్లు వెళ్ళినా కూడా వచ్చింది వచ్చినట్టే వెనక్కి ఫెయిల్ అవుతుంటుంది, ఊరిక మనీ వేస్ట్ అవుతుంటుంది. సో ఆ కారణం వల్ల జన్మజాతకం ఇంపార్టెంట్. బట్ ఏదైనప్పుడు కూడా జన్మజాతకం బాగుండాలి, దశలు బాగుండాలి, గోచారం బాగుండాలి. ఇవన్నీ బాగున్నప్పుడు మాత్రమే జాతకుడు తన జాతకంలో ఉన్నటువంటి యోగాలు అనుభవించి మరి వాళ్ళ యొక్క జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. స్వస్తి.